బాబు గారు, నేను ఒక ఆర్టిస్ట్ని. ఆర్టిస్ట్ అంటే ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తారు చూడండి. వాళ్ళు మాత్రమే కాదు, మనిషి కళల్లోకి చూసి వాళ్ళు హృదయంలో ఎవరున్నారో తెలుసుకుని బొమ్మ వేసేవాడిని కూడా ఆర్టిస్ట్. నా కళ్ళు చూసి నా హృదయంలో ఎవరున్నారే? వయసులో చిన్నవాడు, అలాంటి రిస్క్ పనులు ఎప్పుడు చేయకు. సరే వదిలేవాడు, మీ ఆవిడ ఫోటో వస్తే పర్లేదు కానీ ఇంకెవరు తెచ్చినా కూడా. అంటే మా ఆవిడ వస్తుందనే నమ్మకంతోనే ఏమంటున్నాను సార్. దీపికా పిల్లి, దీపికా పిల్లి మీ మనసులో ఉంది, ఓకే. నా మనసులో ఎవరున్నారో ఆ బొమ్మ మాత్రం వేస్తా. నా అనుమతి లేకుండా నా బొమ్మ ఎవరు గీయమన్నారు? నా అనుమతి లేకుండా నా హృదయంలోకి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? పిచ్చి పిచ్చిగా ఉందా పెయింటింగ్? ఇంకా పచ్చి పచ్చిగా ఉంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అదేంటి ఈ మధ్య అన్ని నేను కామెడీ వేషాలే వేస్తున్నానుగా. కామెడీ అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? జనాలు నవ్వద్దు. జెన్యున్ కామెడీని ఏ రోజు గుర్తించారు ఈ జనాలు? మీ పేరు? సంధ్య. 70 mm 35 mm? వాట్ డు యు మీన్? ఆర్టీసీ క్రాస్ రోడ్, ఆర్టీసీ క్రాస్ రోడ్. అయినా నా అడ్రస్ మీరు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే మిమ్మల్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రేమ? నీతోనా? ఫుట్పాత్ మీద పెయింటింగ్లు వేసుకునే నువ్వెక్కడా? ఆ పెయింటింగ్లు కొనే లక్షాధికారిని నేనెక్కడా? నువ్వు నా కాలి గోటికి కాదు కదా, ఆ కాలి గోళ్లు తీయటానికి కూడా సరిపోవు. నా గోళ్లు నేను తీసుకుంటేనే చాలా ప్రాబ్లం అయినాయి, నీ గోళ్ళు ఎవడు తీస్తాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి? పాత్రలు గుర్తొచ్చినాయి ధనరాజు. ఇది గుర్తు పెట్టుకో సంధ్య, నా మనసు తెలుపు, నా మొహం నలుపు, నాకు లేదు బలుపు, ఏ రోజైనా నాదే గెలుపు. ఒక గుడ్ బాయ్ని మిస్ అయిపోయావు సంధ్య, గుడ్ బాయ్. 5 సంవత్సరాల తర్వాత మా వారు ఉదయం వెళ్తే సాయంత్రం వరకు తిరిగి రారు. కనీసం చెల్లి అని నోరారా పిలుచుకోవడానికి ఒక చెల్లి కూడా లేదే. నమస్కారం అక్కయ్య, నా పేరు సంధ్య. నమస్తే, నా పేరు రంగవల్లి. మీ కళ్ళల్లో ఏవో కన్నీటి చారలు కనిపిస్తున్నాయే. వంట చేస్తూ టమాటాలకు వస్తుంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. కుళ్ళిపాయలకు వస్తాయి కదా కన్నీరు రావాలి. మేము పేదవాళ్ళం, ఏం కోసినా కన్నీళ్ళే వస్తాయి. మా ఇంట్లో టీవీలో గులే బకావళి సినిమా వస్తుంది, కలిసి చూద్దామా? రా చెల్లి. చెల్లి, మొన్ననే తెచ్చుకున్న కొత్త టీవీ. అరే, సమయానికి ఈ టీవీ కూడా పనిచేయడం లేదే. మా వారు రావాలేమో. అక్కర్లేదు, మా వారు వస్తారు. పట్టున్నా కూడా టీవీలు బాగు చేయటంలో ఆయన దిట్ట. ఏమండి సంధ్య? ఏంటి సంధ్య? పక్కింటి అక్కయ్య గారి ఇంట్లో టీవీ బాగు చేయాలంటండి, మీరు ఒకసారి వెళ్ళి చూసొద్దురు? నేను వెళ్ళి చూసొస్తా సంధ్య. ఏవండి? నేను పక్కింటి సంధ్య గారి భర్తనండి, టీవీ ఏదో బాగు చేయమంటే వచ్చాను. అవునండి, ఇక్కడ ఉంది చూస్తారా? బాగుందండి కొత్త టీవీ. ఏవండి, ఒక స్క్రూ డ్రైవర్ ఇవ్వగలరా? తప్పకుండా అండి, ఇటు నుండి వచ్చాను. రంగవల్లి పటేల్. రంగవల్లి పటేల్. సమానం పటేల్ పటేల్ అనకు, నాకు పటేల్ అని పీకినట్టుంది రంగవల్లి. అయినా నువ్వు బతికే ఉన్నావా పటేల్? అయినా నేను చనిపోయానని నీకెవరు చెప్పారు? నీ అమ్మ, నీ అన్న, నీ అయ్యా, కుటుంబం అంతా చెప్పారు కదా రంగవల్లి. ఏమని చెప్పారు పటేల్? నువ్వు మౌన వ్రతం చేసుకుంటూ ఆ శ్వాస తీసుకోవడం మర్చిపోయి చచ్చిపోయావని చెప్పారు రంగవల్లి. నాకు చెప్పారు పటేల్. నువ్వు చనిపోయావని? నేను చనిపోయావని చెప్పారా? ఎలా చనిపోయావని చెప్పారు? నీ అయ్యా, నీ అక్క, నీ అమ్మ. నేను ఎలా చచ్చిపోయావో ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా రంగవల్లి. బోరు బావిలో నీ తల ఇరుక్కుని నువ్వు చనిపోయావని చెప్పారు పటేల్. మామూలు బావిలోనే నేను పట్టను, బోరు బావిలో ఎలా పడతాను రంగవల్లి? అయినా నాకు ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఆ రోజు గురువారం పటేల్. ఏ గురువారం అయితే? ఏ నీకు తెలియదా గురువారం నేను మౌనవ్రతం చేస్తానని? రంగవల్లి, రంగవల్లి, శుక్రవారం చేయొచ్చు కదా. లక్ష్మి వారమే నువ్వు చనిపోతే శుక్రవారం నీకు ఫోన్ చేస్తే ఎవరెత్తుతారు పటేల్, ఎవరెత్తుతారు పటేల్? రంగవల్లి, ఎంత పని చేసావు రంగవల్లి. రంగవల్లి ఎవరతను? నా భర్త వచ్చారు. మీ భర్త వచ్చారా? నేను ఉంటే బాగోదేమో రంగవల్లి, మళ్ళీ మాట్లాడతారు రంగవల్లి. అయినా ఏమిటి, చెమటలు పడుతున్నాయి. కరెంటు లేదు కదండి, ఉక్కపోతతో చెమటలు పడుతున్నాయి. అయితే వెళ్ళి స్నానం చేస్తా రంగవల్లి. సరేనండి. రంగవల్లి కొంచెం టీ ఇస్తావా? పక్కింటి చెల్లం ముందే పంపిస్తాను, ఉండండి.
సంధ్య చేతిరాజు సంధ్య చేతిరాజు ఈ పేరు చేతిరాజు చేతిరాజు ఆ రోజు నువ్వు నన్ను అర్థం చేసుకుని ఉంటే ఈ రోజు నువ్వు నా అర్థంగే లేదా చేతిరాజు పెయింటింగ్ వేసుకునే వీడితో ఏంటి అని ఆ రోజు నువ్వు పెయింట్ కాకుండా ఉండుంటే ఈ రోజు మనం చక్కటి వినాయల్ లాగా ఉండేవాళ్ళం చేతిరాజు ఇది రెట్రో అటెల్లు ఆ రోజు నువ్వు అమ్మలారు అమ్మన్న నిన్ను నమ్మలేదు నిజంగా ప్రేమించే నాలాంటి ప్రేమికుని ఎందుకు నమ్ముతారు సంధ్య ప్రేమించానని చెప్పి మోసం చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని నమ్ముతారు నన్ను చూపిస్తారా ఏంటి ఇటు చూపిస్తే మీరే కాదు మాస్టర్ మామూలుగా క్యాజువల్ గా చూసి అయినా నిన్ను నేను మర్చిపోలేకపోతున్నాను సంధ్య గారు అనే నవల రాస్తున్నాను ఎలా ఉందో చెప్పగలరా కమరాసన్ కమరాసన్ ఏమండి మీకు సంధ్య గారు ముందే తెలుసా నాకు సంధ్య ఎలా తెలుస్తుంది సంధ్య గారు ఎవరు మొన్ననే మన ఇంటికి వచ్చినట్టున్నారు సంధ్య ఏమండి ఇక్కడే ఉన్నావేంటి మా వారు నమస్తే అండి నమస్కారం అండి నా పేరు చేతిరాజు నా పేరు పటేల్ అండి పటేల్ గారు ఎలాగో మనం అందరం కలిసాం ఈ రోజు ఇక్కడే భోజనం చేసి వెళ్తారా కలిసిన మొదటి రోజే భోజనాలు అంటే ఇబ్బందిగా ఉంటుంది మీరు నా మాట కాదనకూడదు చెప్పండి సంధ్యకి కలిసి భోంచేద్దాం పటేల్ గారు గారు రంగవల్లి నువ్వు జీడిపప్పు ఉప్మా బాగా చేస్తావు కదా చేతురాజు మిత్రుడా ఆనందరావు నువ్వు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎంతో ఆనందంగా ఉంది చిన్ననాటి బాల్యమిత్రులు ఎన్నాళ్ళకు కలిశారు మా ఆవిడ సంధ్య అండి మా ఆవిడ రంగవల్లి నీకు ఎలాగో తెలుసు తెలుసు ఎవడు భార్య రక్తాన్ని వాడు పీల్చాలి కానీ వేరే వాడు భార్య రక్తాన్ని పీలుస్తారు ఏమిట్రా వేరే వాడి భార్య రక్తమైన రక్తం రక్తమే కదా టమాటాలు కొనడానికి మనం ఒక షాపుకి వెళ్ళినప్పుడు టమాటాలు కావాలంటాం కానీ ఈ టమాటాలని ఒక చెట్టుకే ఉంటాయా అని అడగం కదా అలాగే ఇది కూడా అవి టమాటాలు వీళ్ళు పెళ్ళాలి రా దరిద్రుడా అయినా నీకు బుద్ధి లేదు ఇన్ని రోజులు నువ్వు ఉల్లిపాయలు కోస్తున్నావు కదా అవతల రంగవల్లికి రెస్ట్ ఇచ్చి నువ్వు ఉక్కు చేయలేవా ఈ తప్పంతా ఎవరిది రంగవల్లి నువ్వు డబ్బు ఉందన్నంతా అహంకారమా ఒక పేదరాల చేత ఉల్లిపాయలు కోయించడానికి సిగ్గులేదు నీకు లోపలికి ఆవిడ లోపలికి వెళ్ళినాక నువ్వెందుకు నువ్వు పో లోపలికి రే రే ఎవడ భార్యని వాడు సపోర్ట్ చేయాలి కానీ పక్కోడు భార్యని సపోర్ట్ చేస్తారేంటి నువ్వు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది నాకు మాత్రం కన్ఫ్యూజన్ సార్ సార్ ఏం జరుగుతుంది సార్ ఇక్కడ నాకు అసలు అర్థం కావట్లేదు సార్ అమ్మో పిడెళ్ళి చాలాసేపు అయింది నేను ఏదో ఒకటి తెలుసుకొని వస్తాను రంగవల్లి ఎందుకు అలా అరచావు ఉరుము ఉరిమింది కదండి భయం వేసింది ఎన్ని ఉరుపులు వచ్చినా నీ పక్క నీ మెరుపు ఉన్నాడు నువ్వు అస్సలు కంగారు పడు లోపల లేరు బయట లేరు సార్ సంధ్య 17 mm లో రంగవల్లి సినిమా చూస్తున్నట్టు సార్ నాకు ఈడెక్కడికి వెళ్ళాడు చూస్తాను ఈడెక్కడికి వెళ్ళాడు చూస్తా ఎందుకు అంత గట్టిగా అరిశావు సంధ్య ఉరుమంటే నాకు భయం అండి ఉరుము వచ్చినప్పుడల్లా నన్ను పిలు నేను వచ్చి నేను భయాన్ని పోగొడతాను ఎక్కడ మీరు ఎవరు సాంబార్ని ఎవరు తాలింపు పెడుతున్నారు అయ్యా నేను తిరగడం కాదు వీళ్ళని పిలుస్తాను రే చేతురాజు బయటికి రారా ఏమైంది ఆనందరావు ఎందుకు అలా అరుస్తావు చూస్తున్నాను ఇప్పుడే కదరా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ తిరిగారు మరి చక్కగా ఎట్లా వచ్చారా మీరు ఎవరింట్లో వాళ్ళు వచ్చావు ఆనందరావు నువ్వేదో కంగారు పడుతున్నావు అమ్మాయి నువ్వు లోపలికి పో చెప్తా నువ్వు లోపలికి పో నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా అమ్మాయి నువ్వు కూడా లోపలికి పో నువ్వు ఇట్లా ఏమైంది ఆనందరావు ఎందుకు అలా కంగారు పడుతుంది నాకు మ్యాటర్ పూర్తిగా అర్థమైందిరా మీరు ప్రేమించింది ఒకరిని పెళ్లి చేసుకుంది ఒకరిని రైట్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ ప్రపంచంలో పెళ్ళిళ్ళు ఎవరు కావురా కావురా అందుకే నీకు ఒక విషయం చెప్తాను ఆరేసుకో క్షమించు ఆనందరావు నా తప్పు నేను తెలుసుకున్నాను ఆనందరావు ఇక పెళ్లి నేను రంగవల్లి వైపు కండెత్తైనా చూడను నన్ను కూడా క్షమించు ఆనందరావు నా తప్పుడు నువ్వు ఆర్ఆర్ ద్వారా చెప్పినందుకు చాలా ఆనందంగా నేను కూడా ఇక నుంచి సంధ్యని కన్నెత్తి కూడా చూడనని పటేల్ గారికి మాటిస్తున్నాను క్షమించండి చేతిరాజు గారు క్షమించండి పటేల్ గారు ఓకే నన్ను క్షమించండి మీ ఇల్లు లిట్రా నీ ఇల్లు
వీళ్ళని కాపాడటమే కాకుండా మన సంస్కృతిని కూడా కాపాడాను సార్. సాయంత్రం అయింది కాసేపు పడుకుంటాను సార్. ది నెక్స్ట్ డే కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఇది ఇంకేం చూడాల్సి వస్తుందో. ఈ ఇంటికి తాళం ఉంది సార్. వీళ్ళు ఊరెళ్ళు ఉంటారు. ఈ ఇంటికి కూడా తాళం ఉందండి. అమ్మో సార్, వీళ్ళు ఊరెళ్ళి వీళ్ళు ఊరెళ్తే పర్లేదు సార్. ఇద్దరు కలిసి ఊరు వెళ్ళినా పర్లేదు సార్. కానీ వీడి పిల్లలతో వీడి పిల్లలతో వీడు ఊరు వెళ్తే మాత్రం నేను ఒప్పు సార్. సంస్కృతి సాంప్రదాయం అది ఎఫెక్ట్ అడిగి కాదు సార్. అంత క్లాసు పీకితే వీళ్ళు మారుతారనుకుంటే ఇల్లులు మారేరేంటి సార్ దరిద్రులు.